Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ముద్రగడ దెబ్బకు భయపడి పవన్ ప్లానేనా ఇది? ముద్రగడ పద్మనాభం ఈ పేరు ఒక బ్రాండ్గానే చూడాలి. ఈ దేశంలో తన సొంత సామాజిక వర్గం కోసం పోరాటం చేసి రాజకీయ నేతలుగా మారిన వారు ఉన్నారు. కానీ బంగారం లాంటి రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి కులం శ్రేయస్సు కోసం ఉద్యమించిన నాయకులు లేరనే చెప్పాలి. కులాన్ని నిచ్చెనగా చేసుకుని రాజకీయ అందలాలు అందుకున్నాక కులాన్ని పక్కన పెట్టేవారే 100కి 100 మంది ఉంటారు. కానీ ముద్రగడ పద్మనాభం విషయం అలా కాదు అనే చెప్పాలి. ఆయన మంత్రిగా ఉంటూ పదవులను వదులుకున్నారు, ఎంపీ చేశారు, ఎమ్మెల్యేగా గెలిచారు. అయినా సరే కాపు సామాజిక వర్గం కోసం ఉంటూ ఉద్యమాలు నడిపారు. 3.5 పదుల వయసులో ఎంతటి పోరాటం చేశారో 6 పదుల వయసులోనూ అంతటి పోరాటం చేశారు. ముద్రగడ పోరాటంలో నిజాయితీ ఉంది. ఆయన ఉద్యమాన్ని ఎవరూ తప్పపట్టలేరు. ఫలితాలు ఎప్పుడూ దైవాధీనాలు. ఆయన కాపు ఉద్యమాన్ని గట్టిగా చేసినా సరైన ఫలితం అందుకోలేకపోయారు. ఒకవేళ అందుకుని ఉంటే ఆయన లెక్కే వేరేగా ఉండేది. ఇదిలా ఉంటే ముద్రగడ నిజాయితీ పరుడు, అవినీతి మచ్చలేని రాజకీయ నేతగా అంతా అంగీకరిస్తారు. అంతేకాదు ఆయన నిబద్ధత, చిత్తశుద్ధి మీద కూడా ఎవరికీ ఎటువంటి అనుమానాలు లేవు. అయితే ఆయనలో మైనస్ ఏంటి అంటే ఫైర్ బ్రాండ్. ఆయన ఆవేశం వల్లనే ఆయన కొన్ని ఇబ్బందులు పడ్డారు. అదే ఆవేశం ఆయనకే హాని చేసింది, కానీ ఇతరులకు కాదని చెప్పాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే ముద్రగడ వైసీపీలో చేరారు. ఆయన పంతం పట్టేశారు, అదే జనసేన అధినేత పవన్ని ఓడిస్తానని. అది ఎంతటి పవర్ఫుల్ పంతం అంటే పవన్ని ఓడించలేకపోతే తన పేరుని ఏకంగా పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను అనేంతగా. ఇది ఒక సవాల్, దమ్మైనా సవాల్గానే చూస్తున్నారు. దీంతో గ్రౌండ్లో ముద్రగడ భారీ స్కెచ్నే వేశారని అంటున్నారు. అంతేకాదు ఆయన వర్క్ కూడా అండర్ గ్రౌండ్లో గట్టిగానే ఉందని అంటున్నారు. ముద్రగడ వరుస పెట్టి కాపు ఆత్మీయ సమావేశాలు పెడుతున్నారు. కాపు నేతలను దగ్గర కూర్చోబెట్టుకుని వంగా గీత గెలుపు ఆవశ్యకత చెబుతున్నారు. కేవలం పదవుల కోసం హైదరాబాద్ విడిచి పవన్ కళ్యాణ్ పిఠాపురం దాకా వచ్చారని కూడా అంటున్నారు. ఒకసారి ఆయన గెలిస్తే కనుక దొరకరని, అందుబాటులో అసలు ఉండరని అంటున్నారు. ఇలా ఆయన పిఠాపురంలో కాపులకు పెద్ద ఎత్తున బ్రెయిన్ వాష్ చేస్తున్నారు. వారు కూడా ఆసక్తిగా వింటున్నారు. ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అంతా ముద్రగడను ప్రేమిస్తారు, అభిమానిస్తారు. సమస్య తమకేదైనా వస్తే ఆయన వద్దకే ముందుగా పరిగెత్తుకుని వెళ్తారు. పెద్ద ఆయన అన్న గౌరవం వారికి ఉంది. ఇప్పుడు ఆయన మాట వినకుండా పోతే రేపు ముఖం చూపించగలమా అన్న సందేహాలు కాపులలో చాలామందికి ఉన్నాయి. అంతేకాదు ఆయన ఏది చేసినా కరెక్ట్గా ఆలోచించి చేస్తారన్నది వారి నమ్మకం. ఇక ముద్రగడ చెబుతున్న దాంట్లో కూడా లాజిక్ ఉంది. అది ఎలా అంటే పవన్ చంద్రబాబు కోసం రాజకీయం చేస్తున్నారు తప్ప తన కోసం కాదు, కాపుల కోసం కాదు అని. కాపు ఉద్యమం పీక్స్లో ఉన్నప్పుడు పవన్ ఏ విధంగానూ నోరెత్తలేదని, హెల్ప్ చేయలేదని ముద్రగడ అంటున్నారు. కాపులను చంద్రబాబు అణగదొక్కితే పవన్ ఎక్కడున్నారని ఆయన ప్రశ్నిస్తున్న తీరు కూడా ఆలోచనలు రేకెత్తించేలా ఉందని అంటున్నారు. ఇలా ముద్రగడ తనకు ఉన్న పలుకుబడితో పిఠాపురంలో రాజకీయం మార్చేందుకు, వైసీపీకి అనుకూలత పెంచేందుకు కృషి చేస్తున్నారు. దీంతో జనసేన కొంత ఇబ్బంది పడుతోందని అంటున్నారు. ఇలా కాపు పెద్ద అందున కాపులకు ఆరాధ్యంగా ఉండే నాయకుడు పవన్ గురించి వ్యతిరేక ప్రచారం చేస్తూ ఉంటే అది జనంలోకి వెళుతుంది, పైగా కాపులు నమ్మేలాగానే ఉంటుంది. అందుకే జనసేన లేటుగా అయినా లేటెస్ట్గా అలర్ట్ అయింది అని అంటున్నారు. ముళ్ళుని ముళ్ళుతోనే కోయాలి అన్న దానికి నిదర్శనంగా ముద్రగడ కుమార్తెను రంగంలోకి దించారు అని అంటున్నారు. ఇలా ముద్రగడ సొంత కూతురునే తమ వైపు తిప్పుకోవడం ద్వారా జనసేన సక్సెస్ అయిందని అంటున్నారు. ఎంతో కొంత ముద్రగడ ప్రభావం తగ్గించడం ఒక ఎత్తు అయితే, ఇంట్లో వారే కన్నబిడ్డలే ముద్రగడ మాటకు విలువ ఇవ్వడం లేదని కాపు సమాజానికి చూపించడం ద్వారా ముద్రగడను పలచన చేసే వ్యూహం ఇందులో ఉందని అంటున్నారు. తాను ఎవరికీ భయపడనని ముద్రగడ అంటున్నా, కూతురు కామెంట్స్ను లైట్గా తీసుకుంటున్నా, ఇది ముద్రగడకు ఇరకాటమే అని అంటున్నారు.